హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సో స్టడీస్ స్వాగతం అండి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ తెలుగు బోధన అభ్యసన శాస్త్రం పెడగాగజీ ఆఫ్ తెలుగు సంబంధించినటువంటి వీడియో ఇది. ఓకే, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ యూనిట్ టైటిల్ విషయానికి వచ్చేసరికి ఉపాధ్యాయుల తయారీ ప్రణాళికలు వార్షిక పాఠ్య పీరియడ్ అనేటువంటి టైటిల్ తోటి ఈ యొక్క థర్డ్ యూనిట్ కలిగి ఉంది. ఓకే, దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ క్వశ్చన్, వార్షిక ప్రణాళికలోని సోపానాలను వివరించండి. సోపానాలు, స్టెప్స్, వార్షిక ప్రణాళికలోని సోపానాలను వివరించండి అనేటువంటి క్వశ్చన్ ఉంది. ఒక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పాఠ్య ప్రణాళిక దాని ఆవశ్యకతను గుర్చి రాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఒక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భాషా బోధనలో పీరియడ్ ప్లాన్ ప్రాముఖ్యతను వివరించండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విద్యా ప్రణాళికలో మాతృభాష స్థానాన్ని గురించి వివరించండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, విద్యా ప్రణాళికలో మాతృభాష స్థానాన్ని గురించి వివరించండి. ఒక నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, పాఠశాలలో భాషాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించండి. లేదా బిఎడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ఒక నీకు తెలిసినటువంటి పాఠశాలలో, మరి మీరు గమనిస్తున్నటువంటి పాఠశాలలో ఏ విధమైనటువంటి భాషాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో చర్చించండి, వివరించండి అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, పాఠశాలలో భాషాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించండి. ఒక నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, భాషాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో వివిధ వనరులను వాటి ఆవశ్యకతను వివరించండి. అది వేరు ఇది వేరండి. ఓకే, భాషాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో వివిధ వనరులను వాటి ఆవశ్యకతను వివరించండి. ఏ విధమైనటువంటి వనరులు ఉన్నాయి, వాటి ఆవశ్యకత ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఇది. ఒక నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఒక సెవెంత్ క్వశ్చన్, భాషా బోధన సామాగ్రి ఆచరణ ఉపయోగాల గురించి వివరించండి. టిఎల్ఎం, ఓకే, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఇంగ్లీష్లో. అదేవిధంగా తెలుగులో భాషా బోధన సామాగ్రి ఆచరణ ఉపయోగాల గురించి వివరించండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒక ఎయిత్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటును అందించే వివిధ సంస్థల గురించి రాయండి. తెలుగు అకాడమీ కావచ్చు, తెలుగు అధికార భాషా సంఘం కావచ్చు, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎయిత్ క్వశ్చన్ కూడా, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటును అందించే వివిధ సంస్థల గురించి రాయండి. ఓకే, థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఒక బిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ తెలుగు బోధన అభ్యసన శాస్త్రం సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.